ఆంధ్రప్రదేశ్కి పట్టిన శాపం ఏదన్నా ఉందంటే మీడియానే ఎవరి కోణంలో వాళ్ళు రాయడం రాజకీయ పార్టీల వైపు నిట్ట నిలువునా చీలిపోయినటువంటి మీడియా బ్యాలెన్స్డ్ జర్నలిజం అనేది చచ్చిపోయింది ఇదివరకటి రోజుల్లో ఆంధ్రభూమి ఆంధ్రప్రభ లాంటి పత్రికలన్నా బ్యాలెన్స్డ్గా రాసే వార్తని వార్తగా ఇప్పుడు ఈనాడు జ్యోతి వచ్చేటప్పటికి పక్కాగా తెలుగుదేశం సైడు సాక్షి వచ్చాడు పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడు ఈవెన్ టీవీ ఛానళ్ళు కూడా దాదాపుగా వందకి తొంభై తొమ్మిది అలాంటి పాత్ర పోషిస్తున్నాయి ఆ ఒక్క శాతం బ్యాలెన్స్ చేసే ఛానళ్ళేమో రీచ్ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి దీనికి సజీవమైనట్టు సాక్షి నేను అమిత్ షా ఉపన్యాసం అమిత్ షా చెప్పింది ఆ రాష్ట్రంలో ఓ పక్కన బియ్యం కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని తామే ఇస్తున్నట్టు చెప్పుకున్నారు ఇదివరకు రేషన్ మొత్తం ఎనభై ఐదు లక్షల కేంద్రం ఇచ్చేది వీళ్ళు మొత్తం కోటి నలభై ఐదు లక్షల మందికి ఇచ్చేవాళ్ళు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి ఇచ్చేవాళ్ళు ఈ కోటి నలభై ఐదు లక్షలు అంటే ఈ మిగతా అరవై లక్షలు అదనంగా వీళ్ళకి భారం పడుతోందని దాన్ని కూడా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు మోడీని అడిగితే కుదరదని తేల్చి చెప్పడంతో తెలివిగా ఇప్పుడు కేంద్రం ఈ ఏడాది ఎండింగ్ వరకు కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది ఐదు కిలోల చొప్పున దాన్ని ఏం చేశారు ఆ ఐదు కిలోల బియ్యాన్ని అంటే కేంద్రం ఇచ్చే బియ్యాన్ని తమదిగా చెప్పుకున్నారు ఆ మిగతా అరవై లక్షల మందికి మాత్రమే రాష్ట్రం ఖర్చు పెట్టుకుంటోంది ఎనభై ఐదు లక్షల మందికి ఏమో కేంద్రం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కానీ స్టిక్కర్లు వచ్చేటప్పటికీ వేళదే వేసుకుంటున్నటువంటిది అట్లాగే నాడు నేడు స్కూళ్ళకి సంబంధించిందైనా లేకపోతే కనుక రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసాలు ఏడున్నర వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరున్నర వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటోంది పేరు చే ముందు అది పెట్టేసుకుని పీఎం అని పెట్టేసేసి మేము అది కూడా రాశాం కదా అని చెప్పేటువంటి కోణం అవన్నీ అమిత్ షా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కి బోలెడ్ చేశాం ఈ తొమ్మిదేళ్లలో మాకు ఈ దఫా అవకాశం ఇవ్వండి ఇరవై స్థానాలు ఇవ్వండి అని అభ్యర్థించారు ప్రజల్ని కానీ దాన్ని ఈనాడు జ్యోతినేమో ఎన్డీఏకి అధికారం ఇవ్వండి అన్నారు అన్నట్టు అంటే తెలుగుదేశంతో కూడా కలుస్తారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అట్లాగే వైసీపీనేమో ఇరవై ఎంపీ సీట్లు ఏపీలో ఇవ్వండి అన్న పాయింట్ వరకే టచ్ చేసింది జగన్ ప్రభుత్వానికి సంబంధించిన విమర్శల్ని తర్వాత సైడ్ లైన్స్ కిందకి పెట్టుకొచ్చేసింది ఇలా ఎవరి ధోరణిలో వాళ్ళు రాసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే సాగుతోంది